ఇండియా 2036లో ఒలింపిక్స్ని హోస్ట్ చేయడానికి బిడ్ చేయబోతోంది. ఒక్కవేళ ఈ బిడ్డింగ్ అంతా ఇండియా గెలిస్తే గుజరాత్లోని వరల్డ్ క్లాస్ స్పోర్టింగ్ స్ట్రక్చర్ వల్ల దీన్ని గుజరాత్లోని అహ్మదాబాద్లో హోస్ట్ చేస్తామని యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్లోనూ సర్వీసెస్లోనూ ఇండియా గొప్పగా డెవలప్ అవుతోంది. ఈ సెక్టార్స్లో జరుగుతున్న డెవలప్మెంట్ వల్ల వీఆర్ మేకింగ్ న్యూస్, వీఆర్ మేకింగ్ గ్రేట్ హెడ్లైన్స్. కానీ వై నాట్ స్పోర్ట్స్? అందుకే డెవలప్మెంట్ అనేది వెల్ రౌండెడ్ ఉండాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. నా ఈ న్యూస్కి సంబంధించి ఆల్రెడీ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఎరేజ్ అవుతోంది, కానీ ఐఎమ్ కన్సర్న్ అబౌట్ సంథింగ్ ఎల్స్ టు. సో లెట్ మీ టెల్ యూ బోత్. కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఏంటి అంటే, వై గుజరాత్? మోదీ గారి హోమ్ స్టేట్ అనా? సరే, కాంట్రవర్సీస్ అవుతూనే ఉంటే కొంచెంసేపు ఆ క్వశ్చన్ పక్కన పెట్టేస్తే వాట్ ఐ మోర్ కన్సర్న్ అబౌట్ ఈస్ ద ఎక్స్పెన్సెస్. టోక్యో ఒలింపిక్స్ని హోస్ట్ చేయడానికి $13 బిలియన్ ఖర్చయింది. $13 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో ఎంతో తెలుసా? ఇక్కడ వస్తుంది చూడండి, ఇంత. దీంట్లో సగమైనా కూడా ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ అస్. యా, దేశం యొక్క పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఇట్స్ ఫర్ గుడ్. స్పోర్టింగ్ సెక్టర్లో డెవలప్మెంట్ అవుతుంది. ఎస్, బట్ మనమున్న ఫినాన్షియల్ కండిషన్స్లో మనం $13 బిలియన్స్ పెట్టి ఒక స్పోర్టింగ్ ఈవెంట్ని హోస్ట్ చేయడం ఎఫర్ట్ చేయగలమా? దట్ ఈస్ ద క్వశ్చన్. వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ ఇట్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో.